టైం కూడా లేదు, మళ్ళీ కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడారు. రైట్, ఇప్పుడు ఒకసారి 19లో తీర్పిచ్చారు, ప్రజలు ప్రజాభిప్రాయం ఏంటో చెప్పారు, వాళ్ళు ఏం చేశారు అనే దానికి వాళ్ళు తీర్పిచ్చారు. మళ్ళీ 24 తీర్పు కోసం వెళ్తున్నాం, తీర్పిస్తారు. ఈ వంకరగా డైవర్ట్ చేసి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం? ఈ వంకర టింకరగా మాట్లాడటం వల్ల ప్రజలకు తెలియదు అనుకుంటారా? మనం ఏం చేసింది? ప్రజలు చూడరు అనుకుంటారా? లేదా ప్రజల అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటారా? మీరు మళ్ళీ తాడికొండ మంగళగిరిలో మీరు చేసేది కరెక్ట్ అయితే తాడికొండ మంగళగిరిలో రేపొద్దున ఏం తీర్పు వస్తుందో చూడండి. సరే, రైట్ అండి. టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి కృష్ణాంజనేయులు గారు కైండ్లీ. వంకర టింకర్ మాట్లాడేందుకు వాసుదేవన్ గారు, కృష్ణాంజనేయులు గారు, వాసుదేవన్ గారు, బాలనాగమ్మ ప్రాణం ఎక్కడ ఉంది అని అంటే చిట్టూరులో ఉన్న చిరకలో ఉంది అన్నట్టుగా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజధాని అంశము కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం అని చెప్పను కానీ వాళ్ళ గుప్పెట్లో ఉంది. అందుకే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నదని నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఈ మాట అన్నాను అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రవికిరణ్ గారు చూపించినటువంటి ఉదాహరణల ప్రకారమే ఏదే ఆయన కాగితాలు కూడా చూపించారు కదా, వాళ్ళ జిల్లా గురించే చెప్పారు. ఇవన్నీ చేస్తానని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పాడండి, ఏమీ చేయలేదండి అని ఇప్పుడే చెప్పారు. ఆయన ఏమైనా చెయ్యాలి అని అంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ ఉంది. ఆయన చేస్తా అన్నయన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తామనే, వాళ్ళిద్దరు కలిసినటువంటి ప్రభుత్వం చేస్తామనే కదా. అదే తెలుగుదేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కింద సహకారం అందించి ఉంటే వాళ్ళ జిల్లాకు కావలసినటువంటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, మరి రాలేదు కదా. అదే తరహాలో అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఢిల్లీని తనదనేటువంటి రాజధాని కట్టుకోవడానికి మీకు నిధులిస్తాను అని హామీ ఇచ్చినటువంటి మాట మరిచిపోయి వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాజకీయ ఘర్షణలు దీంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ వాళ్ళేమో, మేము అమరావతి ఉద్యమానికి కట్టుబడి ఉన్నాం, అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తా ఉంటారు. కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళేమో ఆ కోర్టులో అఫిడవిట్లు వేస్తారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పదిలోని అంశం, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం జరిగిపోయినా వాళ్ళ ఆ రాష్ట్ర కర్మ మాకే సంబంధం లేదని చెప్తారు. ఇవన్నింటినీ కూడా మన బీజేపీని ఏమంటానికి లేదు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇప్పుడు రజనీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు చాలా స్పష్టంగా అవి ఇవి అని అడిగారు, మంచిదే, వాళ్ళ అధికార పక్షం వాళ్ళని అడగటం మంచిదే. అది మరి అదే మాట న్యాయ రాజధాని విషయంలో బీజేపీ వాళ్ళని అడగండమ్మా అంటే ఆ మాట మాత్రం నోట్లోంచి బయటికి రాల. నేనేమంటానంటే అసలు మీరు మిత్రులుగా ఈ రోజున ముందుకొచ్చినటువంటి ప్రజల ముందుకొచ్చినటువంటి వాళ్ళకి మీకు రేపొద్దున నమ్మి గొర్రె కషాయం నమ్మినట్టుగా మీకు ప్రజలు కూడా అవకాశం ఇస్తే ఇవ్వచ్చేమో. ఎందుకు ఈ మాట అన్నానంటే నాకేమి తెలుగుదేశం బీజేపీ తెలుగు జనసేన మీద నాకేం కోపం లేదు. ఎందుకు అనంటే మీ ముగ్గురు కలిసి ఉద్యమం చేసేటువంటి మీరు రేపొద్దున అమరావతి రాజధాని పూర్తి చేస్తారు అనంటే ఫస్ట్ నమ్మాలి అనంటే అది కనీసము ఎస్ మేము అమరావతి రాజధానికి నిధులు ఇస్తాము, మా కూటమి అమరావతి రాజధాని కట్టుబడి ఉంది అని ప్రధానమంత్రితో పాటు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క మంత్రి అయినా సరే తన నోటి నుంచి చెప్పి ఉంటే ఎన్నికల సమయంలో మీరు గొర్రె కషాయం నమ్మిందని నేను అనేట దానికి అవకాశం లేదు. నీకు బుద్ధిందా కృష్ణాంజనేయులు ఎలా అంటావు అనేది అనటానికి మీకు అవకాశం ఉండదు. అనలేదు, నమ్మకం లేదు నాకు. రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారు పాపము? మరి ఎందుకు మీరు చెప్పినటువంటి మాటల్లో మీరు రేపొద్దున ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే అసలు రేపొద్దున గెలిచిన తర్వాత నాకు ఒక డౌట్, అసలుకి రేపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి వస్తారా రారా అని కూడా నాకు డౌట్. ఎందుకంటే ఇక ఆ తర్వాత మరి ఎందుకంటే ప్రధానమంత్రికి కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం కూటమి గెలవాలని లేదు, బీజేపీ యొక్క రాజకీయ వ్యవహారాలు వేరు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్. ఒక నిమిషం, ఆయన ప్రధానమంత్రి గారు రారేమో, ఆయన కొన్ని డౌట్ చెప్పారండి, చెప్పండి, ఆయన కొన్ని డౌట్ చెప్పారు. రేపొద్దున హామీ ఇవ్వాలి కదా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెప్తారు, చెప్పినప్పుడు ఆయన హామీ ఇవ్వాలి కదా. మీరు ఉమ్మడి మేనిఫెస్టోకే మీరు ఆమోదం తెలియజేయనటువంటి వాళ్ళు మీరు ఎలా మిత్రులుగా భావించాల్సి ఉంటది? మేనిఫెస్టో కాగితాన్ని బీజేపీ వాళ్ళు పట్టుకోలేదు. మీరు మీ మిత్రత్వం ఇది, మీ మిత్రత్వం ఇది, మీరు ఉమ్మడి మేనిఫెస్టో మీరు
చెప్పండి. భవిష్యత్తులో జరగబోయే దానికి వచ్చి కరెక్ట్ చెప్తాడు. ఈయన 2014 24 వరకు జరిగిన దాని మీద ఒక్క మాట మాట్లాడట్లేదు. ఒకరిని ఒక మాట ఇదాన్ని విశ్లేషణ చేయాలంటే కుదరదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. వైసీపీ మనిషిలా తయారయ్యి భారతీయ జనతా పార్టీ మీద బురదల్లి రాజధాని అభివృద్ధి విషయంలో బీజేపీ ప్రశ్నించడం అనే వైసీపీ కొమ్ము కాసే విశ్లేషణ తయారయ్యారు మీరు. రైట్ అండి, మనం లెట్ అస్ కంటిన్యూ దిస్ డిస్కషన్. ఎందుకంటే చాలా అంశాలు రాజధానికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు, అలాగే రజనీ గారు, ఇంకా శ్రీనివాస్ చౌదరి గారు అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు అందరికీ.